ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. పెద్దపల్లిలో అత్యంత వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, పలు చోట్ల జాతీయ జెండాలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ప్రగతి నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఎస్ఎంసి చైర్మన్ గా విశిష్ట సేవలందించిన కల్లెపల్లి ప్రవీణ్ కు ఘన సన్మానం. పెద్దపల్లి రూరల్ బెస్ట్ సెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ రహీం కు పెద్దపల్లి సర్కిల్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డు, ఎంపీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు ప్రదానం. పెద్దపల్లిలో డిఎస్పీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ రథయాత్ర. భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని మనుషులకు స్వాతంత్ర్యం వచ్చిందన్న జిల్లా కన్వీనర్ కటకం గణేష్. ధర్మారం మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, నందిమేడారం కోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జూనియర్ సివిల్ జడ్జి రాణి. 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయస్థానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్ హేమంత్ కుమార్. పెద్దపల్లి పట్టణంలోని పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ లో ఘనంగా 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఠాకూర్ గిరిధర్ సింగ్, ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి పట్టణం హుద్రత్ నగర్ లోని క్రీసెంట్ హైస్కూల్లో 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అలరించిన చిన్నారుల నృత్యాలు.